తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా ప్రయాణం కట్టిన ప్రజలకు చుక్కలు కనిపిస్తున్నాయి. దసరా కోసం సొంతూళ్లకు వెళ్లాలని ఎగబడుతున్న జనం జేబులకు ప్రైవేట్ ట్రావెల్స్ చిల్లులు పెడుతున్నాయి. పండగ రద్దీ కారణంగా ఇటు రైళ్లు కిక్కిరిసిపోవడంతో అగచాట్లు అన్ని ఎన్ని కావు. అసలే పండుగ సీజన్, పైపెచ్చు ఆర్టీసీ కార్మికుల సమ్మె వెరసి తెలంగాణలో నరకప్రాయంగా తయారైంది ప్రజల దుస్థితి. ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా కొన్ని బస్సులు నడుపుతున్నా ప్రజల అవసరాలకు ఏ మూలన సరిపోవటం లేదు. సందట్లో సైడేమియా అన్నట్లు ఆర్టీసీ సమ్మెను క్యాష్ చేసుకుంటున్నాయి ప్రైవేటు ట్రావెల్స్. ప్రయాణికుల నుంచి ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నాయి. ఆరాంఘర్ నుంచి కర్నూలుకు 400 రూపాయలు, మహబూబ్నగర్కు 250 రూపాయలు, కొత్తకోట, కొల్లాపూర్, వనపర్తి రూట్లలో పరిమితికి మించి ప్రయాణికులతో వెళుతున్నారు. ఫోన్ బోర్డులు ఉండేది, దానితో చాలా ఇబ్బంది వస్తుంది మాకు. ట్యాక్స్ బోర్డులు అవైతే ఏదో రోడ్ ట్యాక్స్ కట్టుకొని తిప్పుతున్నారు, అది ఓకే బాగానే ఉంటుంది. కాకపోతే ఈ ఫోన్ బోర్డులు 500 600 ఆడడం వల్ల మేము పొద్దు నుంచి ఇక్కడే వెయిట్ చేస్తున్నాము. ఏదైనా దొరికితే వెళ్ళిపోదాం అన్నట్లు ఉండం మేము. కర్నూలు 150 రూపాయలు లేరు, 100 రూపాయలు గత్యంతరం లేని పరిస్థితుల్లో దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులంతా రైళ్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో రైళ్లన్నీ కిక్కిరిసిపోయాయి. లోపల అడుగు పెడితే చాలు అన్న భావంలో ఉన్నారంతా. ఒకరినొకరు తోసుకుంటూ రైలెక్కుతున్నారు. జనరల్ బోగీల్లో కాలు తీసి కాలు పెడదామన్నా స్థలం లేదు. నిలబడే ప్రయాణం చేస్తున్నారు. అసలే దసరా పెద్ద పండుగ, తమ వాళ్లతో ఆనందంగా గడుపుదామన్న ప్రజల ఆశలపై ఆర్టీసీ సమ్మె నీళ్లు చల్లింది. ఎలాగైనా సొంతోళ్లకు వెళ్లాల్సిందేనని పట్టుదలగా ఉన్నోళ్లు తంటాలు పడి వెడుతుంటే మరికొందరు ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటున్నారు. ఆర్టీసీ స్ట్రైక్ కాలాఫ్ అయితే ఓళ్లకు పోవాలని ఆశపడుతున్నారు. మరి ఏమవుతుందో వేచి చూడాలి.